కట్టాలి అన్న దాని మీద స్టే ఇచ్చారు. కట్టడం ఆపమని కూడా చెప్పాల, కానీ దీన్ని ఎలాగూ దాని మీద స్టే వచ్చింది కాబట్టి ఆపమని చెప్పకపోయినప్పటికీ కూడా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని నెగిటివ్ మైండ్ డర్టీ మైండ్ కాబట్టి మొత్తం ఆ పనులన్నీ ఆపు కూర్చున్నారు. ఎందుకంటే కంటెంప్ట్ అట్రాక్ట్ అవ్వరు కదా అని. బట్ ఆ మెయిన్ ఏదైతే మీకు పవర్ లేదురా, ఇది పార్లమెంటు చట్టం చేసి ఇది ఇచ్చింది కాబట్టి పార్లమెంట్లో చేసిన చట్టానికి సవరణ నీకు 175 175 ఉన్నా 175 250 ఉన్నా నీకు కుదరదురా బాబు అని చెప్పి ఏదైతే హైకోర్టు తీర్పు చెప్పిందో దాని మీద స్టే కోసం మాకు అధికారం లేదు అన్నారు. ఇలా అది ఏడ్చినప్పటికీ కూడా మరి ఎటువంటి స్టే కూడా ఇవ్వలేదు. సో కాబట్టి రాజధాని తరలింపు లేదంటే పిచ్చి పిచ్చి వాడు ఆ మంత్రి ఈ మంత్రి తీసేసిన మంత్రి మంత్రి కావాలనుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరు నోటుకొచ్చినట్టు వాడు వాగేసి ఇదిగో వచ్చేస్తారు నిరాజధాని వచ్చేస్తారని వీళ్ళంతా ఎంత నిరక్షర అజ్ఞాన కుంకలో ప్రజా బాహుల్యంలో ఇప్పుడు అందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి పనికి మాలిన వాళ్ళ మనం ఎన్నుకున్నాం. అసలు రాజ్యాంగం అంటే ఓనమాలో తెలియని వెధవల్లా మనం ఎన్నుకున్నాం అని ఓటేసిన వాడు సొమ్ము తీసుకుని ఓటేసిన వాడు కూడా చి ఎంత డబ్బులు తీసుకున్నా ఇంత సన్నాసులు ఎన్నుకున్నామంటారా. అసలు బొత్తిగా కామన్ సెన్స్ లేకుండా మినిమం పరిజ్ఞానం లేకుండా ఉన్నవాళ్ళని ఎలా ఎన్నుకున్నామని చెప్పి రాష్ట్ర ప్రజలు మరి బాధపడుతున్నారు. ఉత్తరాంధ్ర మంత్రులు చూసి ఇంకా బాధపడుతున్నారు. వాళ్ళు ఎవరికి ఇప్పుడు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పొరపాటున రాజధాని విశాఖపట్నం వస్తే ఈ లాగడాలు తట్టుకోలేమని చెప్పి అన్నిట్లకంటే అతి దారుణంగా మా పార్టీ పరిస్థితి ఇవాళ ఉత్తరాంధ్రలో ఉంది అని చెప్పుకోవాలంటే అతిశయోక్తి కాదు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అక్కడ ఏదో ఆస్తులు అయ్యి కొనుక్కున్నాడు కాబట్టి అక్రమంగా కొండను కొట్టేసి ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసి ఇదిగో ఆ పిటిషన్ ఈ పిటిషన్ అని చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ అబ్బాయి పెద్ద పెద్ద అసలు ఏమి కొట్టేలేదని అంటూ అక్కడ పెద్ద పెద్ద భవంతులు కట్టేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా వాయిదాలు వేస్తున్నారు. సరే అది వాళ్ళ అదృష్టం మన దురదృష్టం. ఏమైనప్పటికీ కూడా ఇతను రాజధాని అయితే అక్కడికి అతని జీవితకాలంలో అంటే జీవితకాలం అంటే ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ అని అనిపిస్తాను ఈ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అతను తరలించలేడు. అతను ఏం మకం పెట్టుకోవచ్చు, అతను ఏ ఊర్లో అయినా మకం పెట్టుకోవచ్చు, తాడేపల్లిగూడలో పెట్టుకోవచ్చు, మా భీమవరంలో పెట్టుకోవచ్చు, అతను ఇష్టం ఎక్కడైనా అతను మకం ఎక్కడైనా పెట్టుకోవచ్చు తప్ప అది అతను